తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు రికార్డు సృష్టిస్తున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది. ఏప్రిల్ 30వ తేదీ ఉష్ణోగ్రతల్లో 10 ఏళ్ల కాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాలను రెడ్ అలర్ట్ గా ప్రకటించింది వాతావరణ శాఖ. రాబోయే 4 రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. దీనికి సంబంధించి ఖమ్మం నుంచి మా మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. జిల్లాలో ఎండలు అయితే టారెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కూడా భారీగా ఎండలైతే అంటే గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదైతే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జనజీవనం కూడా రోడ్లపైకి రావడానికి చాలా జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 9 గంటల నుంచే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండడంతో మాత్రం వారంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమ్ముతున్నాయి. ఇప్పటికే 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో అటు వాతావరణ శాఖ కూడా ప్రత్యేకంగా అంటే ఈ రెడ్ అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఖమ్మం జిల్లాతో పాటు 11 జిల్లాలను రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అటు వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఉదయం 8 గంటల నుంచి కూడా ఎండలైతే విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 1 గంటకు మాత్రం తీవ్ర ప్రతాపాన్ని అయితే చూపుతుంది. ఈ నేపథ్యంలోనే రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అటు వైద్య ఆరోగ్య శాఖ చూస్తున్న ఏదైతే ఉపాధి హామీ పనులు అదేవిధంగా వివిధ కార్మిక కార్ఖానాలలో పనిచేసే కార్మికులు మాత్రం తొందర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా ఉదయం పనులకెళ్ళి అటు ఉక్కపోత అదేవిధంగా వడగాల్పులతో అయితే తీవ్రంగా ఇబ్బందులకు పడుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 2 మాత్రం ఈ ఎండదెబ్బకు చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు అధికారులు కూడా ప్రత్యేకంగా ఏదైతే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ప్రత్యేకంగా వార్డులను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాథమిక ఉప కేంద్రాల్లో ప్రత్యేకంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అదేవిధంగా ఫ్లూయిడ్లు కూడా అందుబాటులోకి ఉంచారు. ఈ నేపథ్యంలోనే ఎవరికైతే ఎండదెబ్బ తగి తలనొప్పి అదేవిధంగా నీరసం అదేవిధంగా ఒళ్ళు నొప్పులు అదేవిధంగా ఏదైతే వికారం లాంటివి ఏర్పాటు చేసి స్పృహ కోల్పోతే ఖచ్చితంగా అయితే వైద్యులను సంప్రదించాలని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉంటున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా అటు శీతల పానీయాలకు అదేవిధంగా ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి ముంజలు అదేవిధంగా నిమ్మరసం కొబ్బరి బండల వైపు అయితే మళ్ళుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా ఏదైతే ఇట్లా వడదెబ్బకు గురైతే మాత్రం ఖచ్చితంగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఎండ దెబ్బ తగిలినటువంటి వ్యక్తులకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్న వారికి మాత్రం ప్రత్యేకంగా నీడను ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ప్రత్యేకంగా ఇప్పటికే ఏదైతే చలివేంద్రాలు అదేవిధంగా తాగునీటిని వజ్జిక ప్యాకెట్లు అందించే కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ అటు ప్రత్యేకంగా ఆర్టీసీ డిపోలలో ఆర్టీసీ బస్టాండ్లలో కూడా ప్రత్యేకంగా అటు వాడు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా వారికైతే తాగునీరుని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అటు భద్రాచలం అదేవిధంగా ఖమ్మం జిల్లాలో దాదాపుగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 4 రోజులు మాత్రం వడగాలతో పాటు పూర్తిగా ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అటు వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా ఇప్పటి నిన్న ఒక్కరోజు మాత్రమే దాదాపుగా ఖమ్మం జిల్లాలో అటు ఖానాపురంలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఇటు పమ్మి సెంటర్లో మాత్రం 44 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది. ఇక ఇటు వైరాలో అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇప్పుడు ప్రజలు కూడా కొంత జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పనులకు వెళ్ళాలంటే ఖచ్చితంగా అంటే తమ అంటే రెక్కాడితే డొక్కగానే జీవితం తమది, పనులకు వెళ్తేనే తమ కుటుంబం పోషించుకోవాలని చెప్పి అటువంటి వెళ్తున్నప్పటికీ వారు మాత్రం వడదెబ్బకు గురవుతున్నారు. అటువంటి వారిని ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పేసి అటు వైద్యులు కూడా చూసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మరి 2 రోజులు మాత్రం ప్రత్యేకంగా ఎండలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాతో పాటు 11 జిల్లాలను రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు చూసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.